తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్లో మంత్రి చెల్లిబోయిన వేణుగోపాల కృష్ణ పర్యటించారు. రాజమండ్రిలో స్వచ్ఛత మన బాధ్యత అనే కార్యక్రమంలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో గ్రామీణ ప్రజల ఆరోగ్య దృష్ట్యా పరిసర ప్రాంతాలు పరిశుభ్రత లక్ష్యంగా ప్రత్యేక శానిటేషన్ డ్రైవ్ అమలు చేస్తున్నామని చెప్పారు. ప్రజల సహకారం, అధికారులు, ప్రభుత్వం కలిసి గ్రామాల్లో పరిశుభ్రత మన బాధ్యత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగానే పంచాయతీలా పర్యటిస్తున్నామంటూ మంత్రి పేర్కొన్నారు. గత కొన్ని సంవత్సరాలుగా రూరల్ నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనందున గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం నిధులు రాకపోవడంతో కొన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని చెప్పారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో స్వచ్ఛత మన బాధ్యత అంటే సుదీర్ఘకాలంగా ఇక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రధానంగా నేను గమనించినటువంటిది. కారణం ఏంటంటే ఈ ఎన్నికలు జరగలేనటువంటి పంచాయతీలు ఇది ఒక డ్రైవ్ గా చేసుకుని ప్రతి గ్రామంలోనూ స్వచ్ఛత మన బాధ్యత అనేటువంటి ప్రజా సహకారము, తర్వాత అధికారులు, మూడవది ప్రభుత్వం, మూడు కలిసి స్వచ్ఛత మన బాధ్యత కార్యక్రమాన్ని తీసుకోవడం, దానిలో భాగంగా ఈరోజు ఈ పంచాయతీ రావడం, తర్వాత బిడింగ్ వై పంచాయతీ యాక్చువల్ పంచాయతీలో మధ్యలో అభ్యర్థి బిడింగ్ వై పంచాయతీలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. ఒకటే ప్రధానంగా ఇక్కడ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు